ఆయన మాట్లాడితే వినాలనుకుంటున్నారు ఆయన రాజకీయ ప్రసంగం చేస్తే చూడాలనుకుంటున్నారు ప్రత్యర్థులను విమర్శిస్తే ఒక్కసారి వినాలనుంది అనుకుంటున్నారు ఆయన ఎవరో కాదు కాబోయే ఎంపీ గురుమూర్తి తిరుపతి లోక్సభ స్థానం నుంచి ప్రస్తుతం ఆయన ప్రచార బరిలో ఉన్నారు కానీ ఎక్కడా ఆయన వాయిస్ వినిపించట్లేదు ఒక రకంగా ఆయన నో సౌండ్ వైసీపీ మాత్రం రీసౌండ్ వైసీపీ అభ్యర్థులకు సంబంధించి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గారి తరఫున ప్రచారం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక రీసౌండ్ ఇస్తున్నారు ఆయన కూడా ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఈయన మాత్రం రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టడం తప్ప అంతకుమించి ఏమీ చేయట్లేదు ఎక్కడా ఏమీ మాట్లాడట్లేదు అనేది కానీ తోటి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ నుంచి పనబాక లక్ష్మి గారు కానీ భారతీయ జనతా పార్టీ నుంచి రత్నప్రభ గారు కానీ లేదంటే ఆమె ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ అందరూ అంటే అభ్యర్థులు అందరూ కూడా వాళ్ళందరూ రాజకీయంగా సీనియర్ నాయకులు సీనియర్లు ఓకే రత్నప్రభ గారు రాజకీయంగా సీనియర్ కాకపోయినా వాళ్ళ గలం వాళ్ళు వినిపిస్తున్నారు ఎప్పటి నుంచో గురుమూర్తి గారి పేరు వచ్చింది ఆయనకు కూడా తెలుసు సీటు ఖరారవుతుందని కానీ ఏం మాట్లాడాలి ఏం చెయ్యాలి అనేది ఆయన ప్రిపేర్డ్గా లేరా అనేదే ఇక్కడ ఒక ప్రశ్న గురుమూర్తి గారు సౌండ్ వినిపించకపోవడంతో ఆయన ఏంటి అనేది ప్రజలకు అర్థం కావట్లేదు స్వతహాయగా ఆయన ఒక డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ ఆయన ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతూ ఉంటారు చాలా నెమ్మదిత్వం కలిగిన వ్యక్తి వివాదాస్పదుడైతే ఎత్తి పరిస్థితిలో కాదు చాలా సౌమ్యుడు కానీ ఈ లక్షణాలన్నీ మంచివే కానీ ఆ లక్షణాలు రాజకీయాల్లో ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఆయన రాజకీయ ఎదుగుదలకి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఆయన మౌనంగా ఉన్నారు కదా అని ప్రత్యర్థి పార్టీలు అయితే మౌనంగా ఉండట్లేదు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ రేచ్ చేసింది జీవీఎల్ గారు లాంటి వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు కూడా తిరిగితే డాక్టర్లు వైద్యాలు చేస్తే సీట్ ఇచ్చేస్తారా అనేది ఒక ప్రశ్న కూడా ఆయన లేవనెత్తారు ఆల్రెడీ అంటే ప్రత్యర్థి పార్టీలు చూస్తూ ఊరుకో మనం సౌండ్ చేయట్లేదు కదా అని సౌండ్ చేయకపోతే ఇంకా వాళ్ళ రీసౌండ్ను పెంచుతాయి అనేది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా నేర్చుకోవాల్సిన అంశం ఆయన ఏదో సీట్ ఇచ్చినప్పుడు పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పెట్టుకొని ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పారు అది కూడా తడబడుతూ ఏదో బెదురుతూ వణుకుతూ అంటే మరి ఆయనకి ఏమైనా ఆన్ స్క్రీన్ ఫీ ఫీర్ ఉందో లేదంటే మైక్ ముందు మాట్లాడలేకపోతున్నారు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఇదే చర్చ మొదలైంది ఆ తడబాటు ఎటువంటి తిప్పలు తీసుకొస్తుంది అనేది మరి గురుమూర్తి గారు ఇప్పటికీ ప్రిపేర్ అవుతారా లేదంటే ఈ ఫస్ట్ టైం రాజకీయ తరంగరేటం ఫస్ట్ టైం రాజకీయ ప్రచారం అందుకే ఆయన ఏం మాట్లాడలేకపోతున్నారా ఏదో అంటారు కదా పులి రెండు అడుగులు వెనక్కి వేసిందని చెప్పి ఏదో తక్కువ తర్వాత వేసే ముందడుగు చాలా బీభత్సంగా ఉంటదని అటువంటి అడుగు ఏమన్నా ఇంత త్వరలో వేయబోతున్నారా ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా తర్వాత ఇంట్లో వైలెన్స్ బయట తీస్తారా ఏం జరుగుద్దనే చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి